यादाद्रि भुवनगिरि जिल्ला राजापेट मंडलंलोनि जाल ग्राम सर्पंच गुंटि मधुसूदन तो टीएस 24 न्यूस रिपोर्टर मुखामुखि। यादाद्रि भुवनगिरि जिल्ला राजापेट मंडलंलोनि जाल ग्रामंलो गुंटि मधुसूदन रेड्डि गारितो टीएस 24 न्यूस रिपोर्टर टी कनकय मुखामुखि। सर नमस्कारं। ई रोजु తెలంగాణ ఆయుర్వేదం సందర్భంగా మీ తెలంగాణ యావత్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను రాజపేట మండల జాల గ్రామ సర్పంచ్ నా పేరు మధుసూదన్ రెడ్డి మరి యొక్క ఆయుర్వేదం సందర్భంగా మీ అందరూ కూడా ముఖ్యంగా మా అధినేత కేసీఆర్ గారికి అదేవిధంగా మా నాయకురాలు సునీత మహేందర్ రెడ్డి గారికి మరి అదేవిధంగా నియోజకవర్గం ఉన్న సహచర సర్పంచులు మిత్రులందరూ కూడా తెలంగాణ ఆయుర్వేదం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। తెలంగాణ ప్రభుత్వంలో నీటి మెయిన్ నీటి కొరత సార్, నీటి కొరత అనేది మిషన్ భగీరథ నుంచి మనకు కంప్లీట్గా మ్యాక్సిమం 100 to 100% క్లియర్ అయింది। ఇప్పుడు ఒకవేళ అలాంటి ఏమన్నా మీరు ఏమైనా కార్యక్రమం చేశారా సార్? ఆనాడు మరి గ్రామం బండ మీద ఉండే మరి ఇక్కడ నీటి వసత లేకుండే అనేక రకాల కష్టపడి ఆ దినమే 2001 ముందుగా ఓహెచ్ఎస్ ట్యాంక్ నిర్మాణం కానీ తర్వాత అంటర్నల్ పైప్ లైన్లు కానీ తర్వాత గ్రామానికి 2.5 కిలోమీటర్ దూరం నుంచి బోర్లు వేసి నీళ్ళు తీసుకొచ్చి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించడం వలన మరి నేను ఇంకా స్పెషల్గా ఏంటంటే మా గ్రామంలో ఎవరికి ఏది జరిగినా వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళి మరి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ చేయించి అక్కడ ఉన్నటువంటి గాంధీ హాస్పిటలే కానీ అక్కడ ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటలే కానీ అదేవిధంగా ఉస్మానియా హాస్పిటల్ కానీ ఎక్కడైనా కానీ మా గ్రామ ప్రజలకు కాలుకి ముట్టంటకుండా చేసుకుంటున్నాను కాబట్టి మరి నాకు 2-3 సార్లు అవకాశాలు కల్పించారు। మరి ఎక్కడ కూడా మనకు ఎప్పుడు ఓటమి జరగకుండానే ఈరోజు వరకు కూడా మరి ప్రయాణం సాగిస్తూ ఉన్నాను। మరి ప్రధాన కారణం ఏంటంటే నేను ప్రజల వెంటే ఉంటా, 24 గంటలు ప్రజల వెంటే ఉంటా, ప్రజలతోనే ఉంటా, నేను ఎక్కడ ఈ గ్రామాన్ని వదిలిపెట్టి కానీ అక్కడ కానీ వెళ్ళకుండా గ్రామాన్ని అంటుముట్టుకుంటున్నాను కాబట్టి ప్రజలు నన్ను ఈసారి 2 అంతులు బంపర్ మెజార్టీతో నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించారు। మరి మరొకసారి కూడా ఈ అవకాశాలు నేను సద్వినియోగం చేసుకొని గ్రామానికి సంపూర్ణంగా మరి అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటానని నేను అనేక రకాల ఆర్ఐడి ద్వారా నీటి కుంటలు కానీ చెక్ డ్యాంలు కానీ ఇంకా రకరకాల అభివృద్ధి కార్యక్రమాల్లో మరి చేయడం జరిగింది। మరి అక్కడ ఉన్నటువంటి అప్పుడున్న అటువంటి నాయకులు కానీ మరి అక్కడున్న ప్రభుత్వాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాను। గతంలో ఆస్ట్రేలియా టీం కూడా ఈ ప్రాంతానికే మరి భారతదేశంలో ఎక్కడ వచ్చినా ఈ ప్రాంతంలో ప్రయాణించి మా రాజపేట మండలం నుంచి స్టార్ట్ చేసినప్పుడు నా గ్రామానికి రావడం జరిగింది। మరి అనేక జన్మభూమి కార్యక్రమాల్లో 6 విడతలు చేస్తే అందరూ కూడా ఇక్కడే మరి కలెక్టర్లు రావడం మరి అన్ని విధ అధికారులంతా కూడా నాకు సహకరించి మరి అప్పుడున్నట్టు ఎమ్మెల్యేలు కానీ మరి మంత్రులు కానీ అన్ని రకాల వారి సహాయ సహకారాలు తీసుకుని అభివృద్ధికి ఈ మారుమూల ప్రాంతాన్నైనా అభివృద్ధి చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను సార్। ఒక్క నిమిషం, ప్రతి గ్రామానికి కావాల్సింది రోడ్డు రవాణా సౌకర్యం। రవాణా సౌకర్యంలో మీరు ఆల్రెడీ 100% మీరు మార్కులు తెచ్చుకున్నారు, ఇంకొకటి ఏంటంటే మీ గ్రామానికి బీటీ రోడ్డు ఉన్నది, రవాణా సౌకర్యం ఏ విధంగా ఉంది సార్? అయితే మనకు సికింద్రాబాద్ నుంచి 2-3 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది। ఆ దినమే 2001 ముందే జుబ్లీ బస్ స్టేషన్ నుంచి మన గ్రామానికి 3 ట్రిప్పుల పికెట్ డిపో వాళ్ళ నుంచి 3 ట్రిప్పులు నైట్ అవుట్ కూడా చేయడం జరిగింది। ఈ మధ్యకాలంలో ప్రజలు దాని మీద ఎక్కడపోవడం వలన ఒక బస్సుకే పరిమితం జరిగింది। మరి రవాణా విషయానికి వస్తే ఆర్టీసీ బస్సులు సాయంత్రం ఉదయం మధ్యాహ్నం 3 ట్రిప్పుల కూడా బస్ సౌకర్యం ఏర్పాటు చూసుకోవడం జరిగింది। ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి రవాణా సౌకర్య విషయంలో మేము ముందే ఉన్నాం, ఆలేరు నుంచి మరి ఇక్కడ ఒకటి రాలేదు, అది ఒక్కదానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం। గౌరవ శాసనసభ్యురాలు గారు కూడా గతంలో వినియమించడం జరిగింది, వారు కూడా ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి ఆలేరు నుంచి సింగారం వరకు బస్సు ఏర్పాటు చేస్తామని వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది, వారు కూడా ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను సార్। ఆలేరు విషయంలో కానీ మీ సునీత మహేందర్ రెడ్డి గారి విషయంలో కానీ గతంలో ఎన్నో కార్యక్రమాలు కానీ వారు కూడా గతంలో చాలాసార్లు ఎన్నికవడం, వాళ్ళతో మీరు కూడా ఏకీభవించి కలిసిపోవడం ఇవన్నీ ఓకే సార్. అలాగే వైద్యపరంగా ఆశా వర్కర్స్ కానీ ఇలాంటి వైద్యపరంగా మీరు రాజపేటకైనా సార్ మనకు కావాల్సింది వసతి? ఇదొక్కటి కొంచెం ఇబ్బంది ఉన్నది, వైద్యపరంగా మాత్రం మనకు పిఎస్సి రాజపేటలో ఉంది, దాంట్లో ఎప్పటికీ అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది, పాప అతను ఒకటే డాక్టర్ అవుతున్నాడు। గతంలో దుర్గారాం కుమార్ అని 2001 ముందు ఉండేవాడు, ఆయన ఎక్సలెంట్ ప్రాక్టీ ఇక్కడ చేసి ప్రోగ్రెస్ ఇవ్వడం జరిగింది। మరి ఆ తర్వాత ఇక్కడ పిఎస్సి 24 అవర్స్ సర్వీస్ చేయాల్సిన రాజపేటలో సరిగ్గా లేకపోవడం వలన ఆర్ఎంపీలను ఆశ్రయిస్తూ ఉన్నారు, ఆశ్రయిస్తూ ఉండడం కారణంగా కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉన్నాయి। కానీ ఇప్పుడున్న పరిస్థితులు ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కూడా 2 డాక్టర్లను పెడతామనే ఆలోచనలో ఉన్నారు, వారు కూడా మంజూరు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మారుమూల ప్రాంతం కాబట్టి మాకు
మీడియా అనేది ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటుంది, మన యొక్క విశ్లేషణ అది ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటుంది. దానివల్ల మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఈ మీడియా ద్వారా కూడా అందరూ తెలుసుకొని మరి కార్యక్రమాలలో సద్వినియోగం చేసుకోవడానికి ఈ మీడియా కూడా ప్రధానంగా అవకాశం. మరి వాళ్ళు కూడా మీ అందరూ కూడా సహకరిస్తున్నారు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్. చాలా గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, గ్రామ వార్డు సభ్యులకు మరియు గ్రామ కోఆప్షన్ సభ్యులకు, గ్రామ ప్రజానికానికి TS24 న్యూస్ ఛానల్ ద్వారా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.